రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మణ్ రెడ్డి మరియు కరికే శ్రీనివాస్ మాట్లాడుతూ గరీబ్ హటావో దేశ్ కీ బచావో అన్న మాటలను గుర్తు చేశారు. దేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి మహిళా ప్రధానమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు కరికే శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎల్ కన్వీనర్ రెడ్డిమల్ల సత్యం, సోషల్ మీడియా రాజు నాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మానుక నాగరాజు, సేవాదల్ బుచ్చాగౌడ్, శ్రీను రాథోడ్, మున్సింగ్ రాథోడ్, మండల అధికారి ప్రతినిధి మోగుళ్ల మధు, షేక్ బాబు, గుర్రపు రాములు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం మన భారతదేశం ఎప్పుడు ఆమె చేసినటువంటి పనులే ఈరోజు మన భారతదేశం ఇంత ముందడికి పోతుంది. కాబట్టి మనం పేద ప్రజలు ఆమెను ఎప్పుడు చిరస్థాయిగా గుర్తించుకుంటారని చెప్పి ఘనంగా నివాళులర్పించడం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందట ఇందిరాగాంధీ గారి 36వ వర్ధంతి ఎల్లారెడ్డిపేట పార్టీ ఆఫీస్ కార్యాలయం ముందట ఘనంగా జరుపుకుంటున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో స్వర్గీయ ఇందిరాగాంధీ 19 నవంబర్ 1977లో అలహాబాద్లో జన్మించడం జరిగింది. 1938 ఆమె మన రాజకీయ